ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. గత వారము మరి ఎక్కడికి పరిగెత్తుచున్నావు అనేటటువంటి అంశమును వినినటువంటి మీ అందరూ కూడా ఈ యొక్క రెండవ భాగమును వినడానికి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తుంటున్నాను. నా ప్రాణమా, యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో అద్భుత కార్యం ఏమిటి అనంటే, నీవు ఎంత కష్టములో ఉన్నావో, ఎంత బాధలో ఉన్నావో, ఎంత భారములో నీవు పడిపోయి ఉన్నావో, వాటన్నిటిలో కూడా ఈ దినమున నీవు నిలబడి ఉన్నావంటే అది కేవలము యేసు ప్రభువు నీడల చూపుచున్నటువంటి కృపయే. దేవుని నామం నాకు మహిమ కలగను గాక. దట్స్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్, గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్స్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి గత వారము మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:1-2 గల దేవుని వాక్యమును మనము ధ్యానించుంటమే. విశ్వాసమునకు కర్త యేసు క్రీస్తు ప్రభువే, దానిని కొనసాగించు వారు కూడా యేసు క్రీస్తు ప్రభువే. ద ఆథర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ద ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ఈజ్ జీసస్ క్రైస్ట్. ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ క్రైస్ట్ జీసస్. సో హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఫార్. ఆయన నిన్ను ఏ విధంగా దీవించబోచున్నాడు, ఈ పరుగు పందెములో నీవు ఓపికతో పరిగెత్తుచు ఉంటే నీకు కలిగేటటువంటి బహుమానం ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 28:2 వ్రాయబడినట్లుగా ఆయన నీ పిండి పిసుకు తొట్టిని నీ దీవించబోచుంటున్నాడు, నీ గంపను ఆయన ఆస్వాదించబోచుంటున్నాడు, నీ గర్భఫలమును ఆయన దీవిస్తున్నాడు, నీ కలిగిన సమస్తమును ఆయన ఆశీర్వదించి బహుగా ఫలింపచేస్తున్నాడు. ఎక్కడైతే సిగ్గుతో అవమానముతో నీవు తలదించుకొని తల ఎత్తుకోలేకుండా నీవు దక్కును చుంటున్నావో, అదే స్థలములో ప్రభువు నిన్ను లేవనెత్తి నిలబెట్టబోచుంటున్నాడు. ఆయన నీ తల ఎత్తుచుంటున్నాడు. కాబట్టి నీవు తప్పకుండా నీవు బయటికి వస్తావు నీ పరిస్థితుల్లో నుంచి. క్రీస్తు యేసు ప్రభు సహాయము ద్వారా నీవు ముందుకు సాగిపోతావు. ఎవరైతే నిన్ను బాధించారో, ఎవరిని బట్టి నీవు భయపడి కృంగిపోయావో, వారే నీ దగ్గర సహాయము చేయమని అడగడానికి రాబోతూ ఉన్నారు. రిమెంబర్, జీసస్ హ్యాస్ బ్లెస్డ్ యూ. ద వన్ హు హ్యాస్ టార్మెంటెడ్ యూ, ద వన్ హు హ్యాస్ టార్చర్డ్ యూ, ద వన్ హు హ్యాస్ కాజ్ సో మచ్ ఆఫ్ గ్రీఫ్, పెయిన్ అండ్ లాస్ టు యూ, ద సేమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు యూ ఆస్కింగ్ ఫార్ యువర్ హెల్ప్. నీ సహాయమును అడుగుచ్చు. నీ దగ్గరికి వారు వచ్చేటట్లుగా దేవుడు వారిని నీ యొద్దకే నడిపిస్తూ ఉన్నాడని నీవు మర్చిపోకు. ఇట్ ఈజ్ కమింగ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది జరగబోతూ ఉన్నది. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభా, మేము పరిగెత్తుచు ఉంటున్నాము. ఎక్కడికి పరిగెత్తాలి? ఎవరి యొద్దకు వెళ్ళాలి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడ వేసయ్యా. కాబట్టి నా యేసు క్రీస్తు ప్రభా, నీ మాటలను కలిగి ఉన్నాను, ఇదిగో నీ యొద్దకే పరిగెత్తుకుని వచ్చాను. ఈ ప్రజలందరూ కూడా నీ యొద్దకే వచ్చారు. వీరితో నీవు మాట్లాడు. మేము ఎక్కడికి పరిగెత్తలేం ప్రభా, నీ దగ్గరే మాకు విశ్రాంతి, నీ యొద్దనే మాకు సమాధానము, నీ యొద్దనే మాకు ఆశీర్వాదములు కలవు, నీ యొద్దనే మాకు విశ్రాంతి, మా ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీరందరూ ఆ విధంగా దీవించినందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, లెట్ ఇస్ గో టు ద చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అనగా ఇస్రాయిలీల దగ్గరికి వెళ్దాం. అదేంటి బ్రదర్, మేము ఇంట్లో నుంచే బయటికి రాలేకపోతున్నాం, ఇస్రాయిల్కు వెళ్ళాలని చాలా ఆశ ఉంది నాకు, హోలీల్యాండ్కు పోవాలని ఉంది నాకు, నేను వెళ్ళలేకపోతున్నాను. దేవుడు నిన్ను దీవిస్తే తప్పకుండా హోలీల్యాండ్ వెళ్ళమ్మా, నేనేమి నిన్ను ఆటంకపరచడం లేదు. కానీ
బైబిల్లో మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆ స్థలంలోనికి మనం వెళ్ళి నిలబడాలి ఆత్మలో. దేవుడు ఆ విధంగా మనలను సహాయం చేసి నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్దాము? యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి స్థలమునకు వెళ్దాం. ఎక్కడ చూసినా యుద్ధాలే, మాటల యుద్ధము, కన్నులతో యుద్ధము, హృదయ ఆలోచనలతో యుద్ధము, ఎటు చూసినా యుద్ధమే. ఇస్రాయేలు ప్రజలు యుద్ధమునకు నిలబడ్డారు. వారు ఎదురుగా శత్రువులు వచ్చి నిలబడ్డారు, ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులతో యుద్ధము, వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారన్నమాట. ఇస్రాయేలులేం యుద్ధానికి వెళ్ళలే, ఫిలిస్తీయులు వచ్చి యుద్ధం చేయండి అని వారు పిలుస్తూ ఛాలెంజ్ చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? సౌలు రాజు తన యొక్క సైన్యాన్ని తీసుకొని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇక్కడ వైలు నిలబడ్డారు. ఆ తర్వాత ఎవరు? ఫిలిస్తీయులు. ఈ వైపున సౌలు రాజును అతని సైన్యం అంతయు కూడా నిలబడ్డారు. అప్పుడు ఆ ఫిలిస్తీయులలో నుంచి ఒకడు వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 17:16 నేను చదువుతున్నాను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు వచ్చి 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. అందరికీ తెలుసండి, ఇది గొల్యాతు, దావీదు గొల్యాతు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేను నేర్చుకున్నాను, పెద్ద అయిన తర్వాత యూత్లో బోధించాను, ఇప్పుడు కూడా బోధిస్తున్నానండి. మంచిదే, ప్రతిసారి దేవుని యొక్క వాక్యము నూతనంగా మాట్లాడుతుంది గనుక మరొకసారి వినండి. ఇందులో ఏం అర్థం ఉందో దేవుడే మీతో మాట్లాడను గాక, నేను కాదు, మీతో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఈ ఫిలిస్తీయుడు గొల్యాతు ఉదయము సాయంకాలం, చూడండి ఎంత నమ్మకంగా వస్తున్నాడో. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో, ఎప్పుడు ప్రార్థన చేయమో, దేవుని సన్నిధానంలో ఎప్పుడు కనబడతామో తెలియదు, కానీ ఇతను మాత్రము 40 రోజులు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు వచ్చేయమంటున్నాడంటే, ఓ ఇస్రాయేలులారా, మీలో ఎవడైనా ఒకడు వచ్చి నాతో పొట్లాడండి అంటున్నాడు. ఎవరును కూడా తెగించి ఆ ఫిలిస్తీనితో పోరాడడానికి ముందుకు వెళ్ళడం లేదండి. 20వ వచనం, పంక్తులు తీర్చి జయము జయము నార్చుచు యుద్ధమునకు సాగుచుండి. ఏమంటున్నారు? జయం జయం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నీ ఎదురుగా నిలబడినటువంటి అపవాదితో నువ్వు యుద్ధం చేస్తున్నావా? నీ పరిస్థితులతో నీవు యుద్ధం చేస్తున్నావా? పాపముతో నీవు పోరాడునంత, రక్తము కారణంతగా నీవు పోరాటమును సాగిస్తున్నావా? నీకొచ్చేటటువంటి ఆలోచనలతో నువ్వు యుద్ధం చేస్తున్నావా? లేదు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఇదే యుద్ధం. వాళ్ళు కూడా ఆ దినమున జయం 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 జయం. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎప్పుడెప్పుడు? ఉదయం సాయంత్రం. నమ్మకంగా వచ్చి నిలబడుతున్నాడండి. ఎవరైనా వచ్చి పోరాడతారేమో నాతో అని. ఈ ఫిలిస్తీయులకు ఇస్రాయేలీలు అంటే చాలా చిన్న చూపు. ఎందుకనంటే ఇస్రాయేలీలు ఏమంటారు అంటే, దేవుడు మాతో ఉన్నాడు, మా పక్షంగా దేవుడు ఉన్నాడు, మాకు విరోధి ఎవరు? యెహోవా దేవుడు మా పక్షంగా ఉన్నాడు. మీకు తెలీదా, ఆయన మా పితరుడైన అబ్రాహామును పిలిచాడు, ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదించాడు, మేమందరము కూడా ఎర్ర సముద్రమును దాటొచ్చినటువంటి వాళ్ళం, పాయలుగా చేస్తాడు దేవుడు, గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మాకున్నాడండి, మేమాయన ప్రజలము, మేమాయన పిల్లలమని చెప్పుకోవడానికే ఉంది. కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఒక్కసారైనా అపవాదిని ఓడించిన స్థితిలో ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా? నీవు ఓడిస్తే దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ ఓడించావా ఓడించలేదా అనేది నేను కాదు తీర్పు తీర్చేది, ఒక దినమున్న ఆయన అక్కడ తీర్పు తీరుస్తాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది చూడండి ఏమిటి అనంటే, జయం జయం అని పరిగెడుతూ ఉన్నారు యుద్ధమునకు. ఈటను ఆడించగలవారున్నారు ఇస్రాయేలులలో, ఖడ్గముతో యుద్ధము చేయగలిగినటువంటి నైపుణ్యము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క దెబ్బతో 10 మంది తలలను నరికివేస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవును, కానీ శత్రువు ఎదుట మాత్రము నిలవబడలేకపోతుంటున్నారు ఈ దేవుని ప్రజలు. ఏం చేయలేకపోతున్నారు? శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? జయం జయం అంటున్నారు. కానీ అక్కడేమని వ్రాయబడింది? సమూయేలు మొదటి గ్రంథము 17:24 వ్రాయబడి ఉండగా ఏమంటుందంటే, ఇశ్రాయేలులందరూ ఆ మనుష్యుని చూచి, అక్కడ వాళ్ళు ఎత్తైన కొండ మీద నిలబడుకొని ఉన్నారు, మధ్యలో లోయ, ఇక్కడ
ఆ యొక్క ఫిలిస్తీయుడు నిలబడుకుని ఉన్నాడు. ఈ కొండ మీద నిలబడినటువంటి ఇస్రాయేలీలు ఈ కొండ మీద ఉన్నటువంటి వాడిని చూడగానే, మధ్యలో లోయ ఉంది కదా, వాడు మా దగ్గరికి రాలేడు, వాడు మా మీద దగ్గరికి వస్తే మేమందరం వాడి మీద పడి చంపేస్తామా అని అనడం లేదు వీళ్ళు. వీళ్ళు ఇక్కడ కనబడగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ మనుషుని చూచి బిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయిరని వ్రాయబడింది. సిగ్గు, అవమానము, దేవుని పిల్లలమని చెప్పుకొనుచు దేవుని నామమునకు అవమానము కలిగించేటటువంటి జీవిత విధానములో నేనున్నానా? ఎందుకు పరిగెత్తుకుని పోచుంటున్నాను శత్రువును చూచి? ఎందుకు అని అంటే, ధైర్యము లేదు, హృదయములో దేవుడు లేడు, దేవుని యొక్క మాటలు హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉంటే వాటిని చదివి ఆ వాక్య ప్రకారము చేయడము లేదు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టానని, పశ్చాత్తాపడ్డాను, రక్షింపబడ్డానని చెప్పుకోవడానికే ఉంది, కానీ దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యమునకు లోబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ అపవాదిని ఎదిరించి ముందుకు సాగిపోయే ఆత్మీయ జీవితము లేకపోతే అపవాదిని చూసిన వాళ్ళందరూ పారిపోతారు, పరిస్థితులను చూసిన వాళ్ళందరూ పారిపోతారు, వాణిని ఎదిరించలేక అధైర్యపడిపోతూ ఉంటారు. మనస్సులో నెమ్మది లేనటువంటి స్థితి, బాధ వేదన కలుగుతుంది, ధైర్యము చెడిపోతూ ఉంటారు. ఏం చెడిపోతుందండి? ధైర్యము చెడిపోతుంది, విశ్వాసము సనగిల్లిపోతుంది, విశ్వాస భ్రష్టులైపోతారు. ఎందుకు? వారు యేసు క్రీస్తు ప్రభు వైపునకు పరిగెత్తుచు ఉన్నామని చెప్పుకొనుచు పాపముల భారము ఇంకా తల మీదనే ఉన్నది. పాప భారం ఇంకా తల మీదనే ఉంచుకొని సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి వారికి ధైర్యము సరిపోవడం లేదు అపవాదిని ఎదిరించడానికి, అపవాది శక్తులను ఎదిరించడానికి. చాలా సంవత్సరముల క్రితము, అనగా పూర్వకాలమందు, ఒక మిషనరీ గారు ఎండాకాలంలో జీప్లో వెళ్తున్నారు. ఓపెన్ టాప్ జీప్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక 70 సంవత్సరముల వృద్ధుడు తల మీద పెద్ద మూట పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడు ఈ మిషనరీ ఆ జీపు నాపి ఆ పెద్ద ఆయనతో ఏమన్నాడంటే, అయ్యా, నీవి తల మీద మూట పెట్టుకొని మోయలేకపోతూ ఉన్నావు, నీవెక్కడికి వెళ్ళాలి అని అంటే, పలానా గ్రామంకి వెళ్ళాలండి. సరే, నేను అక్కడ నిన్ను దింపుతాను రా అని ఆయనను జీప్లో కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా ఆ మిషనరీ గారు చక్కగా పాటలు పాడుకుంటూ, నేను ఒకరికి సహాయం చేస్తున్నాను అనే సంతోషంతో చేరవలసినటువంటి గమ్యము రాగానే ఆయన, పెద్ద ఆయన, ఇదేనా నీ ఊరంటే, అయ్యా వందనాలు, నా ఊరు వచ్చేసిందండి, ఆపండి అనగానే జీప్ ఆపి మిషనరీ గారు వెనక్కి తిరిగి చూస్తే ఈ పెద్ద ఆయన తల మీద మూట అలాగే పెట్టుకొని కూర్చొని ఉన్నాడు సీట్లో. మిషనరీ గారు అన్నారు, అయ్యా, నీ తల మీద ఉన్న భారమును ఈ జీప్లో పెడితే జీప్ మోస్తుంది, నీవు నెమ్మదిగా సుఖంగా ఉండొచ్చు అని చెప్పి నేను నిన్ను జీప్లో కూర్చోబెట్టుకుంటే అందులో కూడా నీ భారమును నువ్వు మోస్తూనే కూర్చున్నావా, నేను నిన్ను మోసుకొచ్చి ఏం ప్రయోజనం ఈ జీప్లో అని అన్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మన పరుగు యేసు వైపునకే, విశ్వాసము యేసునందే, అన్నీ మనము కలిగి ఉన్నాము, క్రీస్తు క్రీస్తు యేసు క్రీస్తు, ప్రభువా ప్రభువా ప్రభువా. కానీ తల మీద ఉన్న పాపపు మూట, భుజముల మీద ఉన్న పాప భారము, హృదయములో ఉన్నటువంటి కల్మషము, మనస్సు, ఈ లోకపు ఆలోచనలు, ఇందులో కొంచెమైనా విడిచిపెట్టాలనే తలంపు కానీ ఆశ కానీ ఉన్నదా? పశ్చాత్తాప పడితే మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టే హృదయమును మనం కలిగి ఉన్నామా? చూడండి, ఇస్రాయేల్ ప్రజలు జయం జయం అంటూ శత్రువు ఎదుట అటు ఇటు పరిగెడుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే శత్రువు కనబడ్డాడో అతన్ని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి! మనం ఒక వాక్యమును వింటాం, ఎప్పుడు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును కంటతో కూడా చెప్పేస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము
ఏడో వచనంలో ఉంది బ్రదర్ అని మీరు చెప్పొచ్చు. యాకోబు పత్రిక 4:7 నేను చదువుతున్నాను. ఈ విధంగా వ్రాయబడింది, దేవునికి లోబడి ఉండుడని నిన్ను వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. నీవు దేవునికి లోబడి ఉన్నావా, లేకుంటే ఈ పాపమునకు లోబడుచూ ఉంటున్నావా, అపవిత్రమైన క్రియలకు లోబడుచూ ఉంటున్నావా, ద్వేషమునకు లోబడుచూ ఉంటున్నావా, అపనమ్మకానికి లోబడుచూ ఉంటున్నావా? నా పక్కవాడు బాగుపడకూడదు, నేను బాగుపడడం లేదు కాబట్టి వాడు కూడా నాశనం అయిపోవాలని వాని నాశనమునకు నీవు ప్రణాళికలు వేస్తూ ఉన్నావా? ఎవరికి లోబడుచూ ఉంటున్నావు? ఎటువైపునకు నీవు పరిగెత్తుచూ ఉంటున్నావు? దేని కొరకు పరిగెత్తుచూ ఉంటున్నావు? అప్పుడు నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఏమనుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. నీవెప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో అపవాదిని ఎదురించే ధైర్యము దేవుని ఆత్మ ద్వారా నీలో కలుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా. యు విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నీ పరిస్థితులను చూసి నీవు ఏడుస్తూ ఉన్నావు, నేను కూడా ఏడుస్తాను పరిస్థితులను బట్టి. నేనేమి చాలా గొప్పవాడను, నాకు ఈ బాధలు లేవు, చాలా బాగున్నాయని మీరు అనుకోకండి. నాకుండే కష్టాలు నాకున్నాయి, నాకుండే బాధలు నాకున్నాయి, నాకుండే బలహీనతలు నాకున్నాయి. అంటే ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు అనేక విధములుగా బాధలను తీసుకొని వచ్చి అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు ఎంత హింస కలగజేస్తున్నాడో, ఎన్ని బాధలు కలగజేస్తున్నాడో నాకు తెలుసు. ఒక్కొక్క ప్రోగ్రాం కొరకు మరి వెల చెల్లించాలనంటే ఎంతగా దేవుని సన్నిధానంలో అడిగి మరి సహాయం పొందాల్సి వస్తుందో, ఎక్కడి నుంచి ప్రోగ్రామ్స్ కొరకు నేను డబ్బులు ఇవ్వగలుగుతున్నానో అది దేవునికి తెలుసు. ఫస్ట్ వచ్చిందంటే ఎంత కష్టమవుతుందో మాకు తెలుసు. అందరూ బాధింపబడుతున్నటువంటి వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మీకు సహాయం చేయాలని ఆశ మాకుంది బ్రదర్, కానీ మేము చేయలేకపోతున్నాం, మా దగ్గర ఏమీ లేదు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోనండి, దావీదు మహారాజు ఏమన్నాడంటే, నేను నా కష్ట సమయములోని నా దేవుని కొరకు నేను సమస్తమును కూడా నేను ఏర్పాటు చేసి ఉంచానంటాడు. మన కష్ట సమయంలోనే రెండు ఆ యొక్క కాసు లేచింది కదా, వాటినే యేసుప్రభు అంగీకరించాడు. లక్షలాది ధనం కాదు, విశ్వాసమునకు కర్త కొనసాగించువాడు యేసుప్రభు. నీవు ఆయనకు లోబడి ఉంటే నీవు అపవాదిని ఎదిరించేటటువంటి ధైర్యమును నీవు కలిగి ఉంటావు. నీ పరిస్థితులను చూసి నీవు అధైర్యపడిపోవు. నీకున్నటువంటి బాధలో, నీకున్నటువంటి వేదనకరమైన పరిస్థితులలో నీవెప్పుడు కూడా కృంగిపోయి అయ్యో ఆయన రావడం లేదు, అయ్యో ఈ బ్యాంకులోన్ రావడం లేదు, నాకు ఈ సహాయం అందడం లేదు, నేను ఈ పనిని చేయలేకపోతూ ఉంటున్నా, ఇంకా నా జీవితంలో నాకు వివాహం జరగదా అనేటటువంటి అపనమ్మకములో నీవు పడిపోవు. జిగటగల దొంగ ఊబిలోనికి వాడు తీసుకొని నిలబెట్టి ఇది చాలా మంచి ప్రదేశం అని చూపిస్తాడు సైతాను. ఆ తర్వాత నీవు కృంగిపోతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానే అని. అలాంటి స్థితిలో నీవు పడిపోకుండా, నీవు జారిపోకుండా నీ కాలు ఇరుకులో ఉంటే, ఇరుక్కొని ఉంటే విశాల స్థలమునకు నిన్ను నడిపించే దేవుడు నీ యేసయ్య, మన యేసయ్య. ధైర్యము తెచ్చుకో. ఏమిటది ధైర్యము? దేవునికి లోబడి ఉండుడి. గత వారం ఏమి చూసాము? యేసు క్రీస్తు ప్రభు మనను ఏ విధంగా ఆయన నడిపిస్తూ ఉన్నాడో, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి, ఇక్కడ దేవునికి లోబడి ఉండాలి. ఈ రెండు నీవు చేసినట్లయితే, నేను ముందుగా చెప్పాను వాక్యము ప్రారంభించేటప్పుడు ద్వితీయోపదేశ కాండము 2:2-3 వ్రాయబడి ఉన్నట్లుగా ఆయన నిన్ను అత్యధికంగా దీవించుచున్నటువంటి దేవుడు నీతో కూడా ఉన్నాడు. హీఈస్ విత్ యూ టు బ్లెస్ యూ అకార్డింగ్ టు డ్యూటరానమీ చాప్టర్ 28:2-3 అండ్ ఫర్ దట్ మ్యాటర్ అప్ టు వర్స్ 12:12 వ్రాయబడినంత వరకు ఆశీర్వాదములన్నీ నీ మీదికి రాబోతూ ఉన్నాయి, నీవు పొందబోతుంటున్నావు. కేవలం ఆమెన్ అనడం వలన కాదు, నీవు సులువుగా చిక్కులబెట్టే పాపమును విడిచిపెట్టు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవై, నింపబడిన దానవై, శరీర క్రియలను నీవు జయించు. ఆత్మచేత శరీర క్రియలను జయించు, పాపమును జయించు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత వాక్యమనే ఖడ్గమును పట్టుకొని నీవు జయించు. ఎంతకాలము నీవు ఇంకా దినదినము మనమేమి యంగ్ బాయ్స్ని యంగ్ గర్ల్స్ని మనం కావడం లేదని మర్చిపోకూడదు. ఈ దినమున నీ బర్త్డే అయి ఉండవచ్చును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ బర్త్డే ఈరోజు,
నీవేమీ ఒక సంవత్సరం తగ్గిపోలే. 1 year ఈజ్ యాడెడ్ టు యువర్ లైఫ్, గతించిపోయింది నీ జీవితంలో. గనక ఎక్కువ అవుతున్నది వయస్సు, కాబట్టి వయస్సు ఎక్కువ అవుతున్న కొలది పిల్లవాణి చేష్టలను మాని పెద్దవాణి వలె నీవు జీవించుటకు నేర్చుకో. పిల్లవాణిగా ఉంటేవి పిల్లవాణి చేష్టలను చేశావు, ఇప్పుడు విశ్వాసిగా దేవునిని అంగీకరించినటువంటి బిడ్డగా యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి విమోచింపబడినటువంటి వాళ్ళు, ఆ విశ్వాసము గుర్చి మనం విన్నాము కదా, గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నీ మీద ఆవరించింది. అబ్రాహాము ఏం చేశాడు, ఇస్సాకు ఎలా జీవించాడు, సారా ఏ విధంగా ఆమె నమ్మిక ఇచ్చింది, లోతు భార్య ఏ విధంగా తా వెనక్కి తిరిగి చూచి ఆమె ఉప్పుస్తమం అయిపోయింది, లోతు ఏ విధంగా సుధమ గుమర పట్టణాలను విడిచి పారిపోయాడు, నోవహు ఏ విధంగా విశ్వాసము చేత తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇవన్నింటినీ చదివి ప్రభా ఈ దినమున నేను ఏ విధంగా జీవించాలి, వారందరికీ జయమునిచ్చావు నీవు, విశ్వాసము కలగజేసేది యేసు ప్రభు అని మర్చిపోకు. నీలో ఉన్నది నాలో ఉన్నది ఆశ, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, విష్ఫుల్ థింకింగ్ ఉండకూడదని ఎవరూ చెప్పరు, నేను కూడా చెప్పడం లేదు. అవి కావాలని మనము అడగాలి, కానీ దేవుని చిత్తానుసారంగా ఆయన ఇస్తున్నాడు, అప్పుడు మనము ఆశీర్వాదములు ఇప్పటికే నీ మీదకి వచ్చాయని నేను నమ్ముచు. నీకు ఆల్రెడీ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ పైనుంచి ఆకాశము నుండి నీ మీదికి ఆ యొక్క ఆశీర్వాదములు దిగి వస్తుంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్కిన్ కండిషన్ ఈజ్ బీయింగ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ రైట్ నౌ. ఇప్పుడే నువ్వు ఎంతో అనేక దినములుగా ఈ యొక్క చర్మము మీద ఉన్నటువంటి ఆ తెల్ల మచ్చ కానీ లేకపోతే ఆ యొక్క వ్యాధి వలన కానీ అది చేపల పొలుసు వల్ల పొట్టు రాలిపోతుంటుంది నీ చర్మం, అలాంటి స్థితిలో దట్ కండిషన్ ఈజ్ బీయింగ్ హీల్డ్ నౌ. ఇప్పుడే నిన్ను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నీ యొక్క పిండి పిసుకు తొట్టిని నీ నూనె బుడ్డిని ఆయన ఆశీర్వదించి ఇంకా ఎప్పుడు అయిపోకుండా సర్వసమృద్ధిని నీవు కలగజేస్తున్నాడు. ఇంతవరకు నీవు పస్తులున్నావు, ఇంకా చాలును. కన్నీళ్లను త్రాగి నీవు జీవించావు ఎన్ని రోజులు, నీ దప్పికను తీర్చుకున్నావు. బై డ్రింకింగ్ యువర్ టీయర్స్ యు హ్యావ్ క్వెంచ్డ్ యువర్ థర్స్ట్. నౌ ద లార్డ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ విత్ లివింగ్ వాటర్స్. ఆయన తన నీళ్ళని ఇస్తున్నాడు, తన నీళ్ళని ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకో. దేవుని వాక్యములో ఆ విధంగా ఉందా లేదా, నేనేం చెప్పాను అది వాక్యములో ఉంటే దాని ప్రకారం చెయ్యి, కానీ దేవుని వాక్యంలో లేనటువంటి దానిని చూపించి ఇలా చెయ్యు అలా చెయ్యు అదొచ్చేస్తుంది ఇదొచ్చేస్తుంది అని అంటే తర్వాత బాధపడేది నీవే. ఎందుకు అని అంటే యు విల్ గో టు ఎ ప్లేస్ ఆఫ్ నో రిటర్న్, తిరిగి రాలేని స్థలమునకు. ఇంకా నువ్వు పట్టుబడిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేవు అలాంటి స్థలమునకు. జాగ్రత్త సుమే, కొంతమంది నిన్ను మాటలతో మభ్యపెడుతున్నారు, అక్కడికి రా, మనం అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్తే నీకు మంచి జీవితం ఉంటుంది, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్తున్నారు. నువ్వు వెళ్ళాలా వద్దా, నా కుటుంబాన్ని ఎలా విడిచిపెట్టాలి, అక్కడికి వెళ్తే ఎలా అవుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు. డోంట్ గో, డోంట్ గో. నిన్ను మోసగించబోచుంటున్నారు మనుషులు, జాగ్రత్త. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేవు, అక్కడి నుంచి తిరిగి రాలేవు, నిన్ను వదలరు. ఒకవేళ నిన్ను వదిలినా నీవు ఇక్కడికి వచ్చి నీ తల్లిదండ్రులకు కానీ నీ కుటుంబీకులకు కానీ ముఖము చూపించేటటువంటి శరీర ప్రాణాత్మలు నీకు ఉండవు, కలుషితం అయిపోతావు. జాగ్రత్త సహోదరి, జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త. కాపాడుకో నీ శరీర ప్రాణాత్మలు. యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడిన అనుభవములో ఉండాలి. వీరందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటున్నారు. అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోవును అని అంటే అందరూ కూడా ఈ దినమున అపవాది తరుముతూ ఉంటే పారిపోతూ ఉన్నారు. ఎటు వెళ్తున్నారో తెలియదు. మరలా ఇస్రాయేలీల దగ్గరికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. అదేమిటి అని అంటే ధైర్యంగా నిలబడి శత్రువును ఎదురించేటటువంటి ఒకరు అక్కడ గొలియాతు ఎదురుగా నిలబడుకొని ఉంటున్నారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? రూపస్సి అయిన వాడు, బాలుడు, సుందరుడైన వాడు వెళ్ళి చేతికర్రతో నిలబడుకొని ఉన్నాడు. హీఈస్ ఎ షెపర్డ్. హల్లెలూయా. కాపరి, గొర్రెల కాపరి. యుద్ధం అంటే ఏమిటో తెలియదు, కత్తి ఎలా పట్టుకుంటారో, యుద్ధం ఎలా చేస్తారో తెలియదు, ఆయనకు ఈట ఎలా ఆడిస్తారో తెలియదు, డాలు పట్టుకోవడం కూడా తెలియనటువంటి బాలుడు. చక్కగా ఉన్నాడు, సౌందర్యవంతుడు. అంటే ఆత్మలో సౌందర్యం ఉంటే అలా మనం కనబడతాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు
త్వరగా పరిగెత్తుకొని పోయి డేవిడ్ వెంట్ ర్యాన్ టువర్డ్స్ ద ఫిలిస్టైన్ టు మీట్ హిమ్. నీవు కూడా ఈ దినమున ఇస్రాయేలు సైనికుల వలె శత్రువును చూచి పారిపోతూ ఉన్నావా? దావీదు వెళ్ళి ఎదుర్కొని ఆ ఫిలిస్తీని జయించినట్లుగా యేసునామమున నీవు ఈ దినమున అపవాదిని జయిస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. వేర్ ఆర్ యూ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఎనిమీ ఆర్ టువర్డ్స్ ద ఎనిమీ? థింక్ ఓవర్. ఎటువైపునకు నీవు పరిగెత్తుచున్నావు? శత్రువును తప్పించుకోవడానికి వెళ్తున్నావా? శత్రువును జయించడానికి వాని ఎదురుకు వెళ్తున్నావా? దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడనుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రభువా, కనికరం కలిగినటువంటి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. నీయందు నమ్మిక ఉంచి నీయందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు బలవంతులై ఉంటున్నారు. ఆత్మలో ఈ ప్రజలను వర్ధిల్లచ్చే. ఇంతవరకు వారు అపవాదిని చూసి మాంత్రిక శక్తులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల వాళ్ళను బట్టి పరిగెత్తారు. ఇప్పుడు వీరు వారిని తరుముతారు యేసు నామములో. ఇంకా వీరు దారిద్ర్యములో నుంచి విడుదలను పొందుచుంటున్నారు యేసు నామములో. వీరికున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, శారీరక బలహీనతలు లో నుంచి విడుదలను పొందుచుంటున్నారు. ఇప్పుడు వీరి అపవాదిని తరుముతూ ఉంటే వాడు పారిపోతూ ఉంటాడు. వీరు తరుముతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులను, నన్ను నీవు దీవించి బలపరచవే దినమున. వి చేస్ ద డెవిల్స్ టుడే ఇన్ జీసస్ నేమ్ అండ్ వీఆర్ విక్టోరియస్. ఎస్ లార్డ్, ఈ ప్రజలందరినీ నీవు ఆ విధంగా దీవించి బలపరిచి ధైర్యపరచినందులకై వందనాలు, ఆశీర్వదించినందులకై వందనాలు. నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపిస్తున్నాను. ఎందుకు అనంటే, సింహం యొక్క బలము నుండియో, ఎలుగుబంటి యొక్క బలము నుండియో నీవు దావీదును తప్పించావని అతడు ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ, ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడో అని ధైర్యమును తెచ్చుకున్నాడు. ప్రభా, నీ అందలి విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసం ఈ ప్రజలకు ఇచ్చినందులకై వందనాలు. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని అపవాదిని ఎదిరించి విజయం పొందుటకు వీరిని దీవించినందులకై వందనాలు. స్వస్థపరిచినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.